స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. మార్నింగ్ స్టార్ ఆయిల్ అండ్ మిల్లెట్స్ ఈ సంస్థ అంటే రకంగా చెప్పాలంటే పూర్వకాలంలో గానుగ మిషన్ వేసి ఆయిల్ తీసేవాళ్ళు. అది పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా పోయి ఈ రోజంతా మిషన్స్ మీదే ప్రతిదీ తయారు చేయడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు అన్ని కల్తీ వస్తున్నాయి. కల్తీ నూనెలు ఏ చూసినా కానీ కల్తీ, ఆఖరికి పాలల్లో కూడా కల్తీ కలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కల్తీ నుండి ఆరోగ్యకరమైన వాతావరణంలో కావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కల్తీ లేని వాడాలనేటువంటి కాన్సెప్ట్ మీద ఈ రోజున అంటే గతంలో మన శివాజీ చౌక్లో ఈ రమేష్ ఈ ఆయిల్ అండ్ మిల్లెట్స్ని అక్కడ ఏర్పాటు చేశారు. రెండో షాపుని మనం చెంచుపేటలో శబరి వృద్ధాశ్రమం కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభించడానికి ఈ రోజున శాసనసభ్యులు అన్నాభద్ర శివకుమార్ గారు వస్తున్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు, రమేష్ యొక్క స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. లోపల ఆయిల్ మిల్ ప్రారంభించబోతున్నారు. ఒకసారి వెళ్ళి మనం కూడా చూసేద్దాం. ఆయిల్స్ అండ్ మినరల్స్ ఈరోజు తెనాల్లో తన రెండో బ్రాంచ్ని చెంచుపేటలో స్టార్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ ప్రోడక్ట్స్ వల్ల, ఎందుకంటే మనం పూర్వం రోజుల్లో గానుగ నూనె ద్వారా మనకి ఏ నూనె అవసరమైతే ఆ నూనె గానుగలో వేసి తయారు చేసి ఆ నూనె వాడేవాళ్ళు. దానివల్ల మనిషికి ఆరోగ్యం, అలాగే సమాజానికి మంచి ఎన్విరాన్మెంటు. అలా ఉన్న సందర్భంలో ప్రజలందరూ ఆరోగ్యం కూడా బాగుండేది. కానీ ఈరోజు విపరీతంగా కల్తీలు కానీ అలాగే మినరల్స్ కానీ వీటన్నిటిని, కలర్స్ వీటన్నిటిని వాడటం వల్ల ఎంతో అనారోగ్య పాలవుతాం. మళ్ళీ ట్రెడిషన్ ఇది తీసుకురావాలన్న ఉద్దేశంతో గానుగ చెక్కతో ఈ నూనె తయారు చేసి ఇచ్చే ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా ఆనందం. ఇప్పుడే చూశాను, అలాగే తయారు చేసిన ప్రొడక్ట్స్ని కూడా కొన్ని నాకు ఇవ్వటం జరిగింది. తప్పకుండా నేను కూడా వాడాలని దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎందుకంటే నాణ్యమైన, కల్తీ లేని, అలాగే ఆరోగ్యకరమైన నూనె వాడటం అనేది మనందరికీ ఎంతో అవసరం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో. ఈరోజు ఉన్న ఎందుకంటే అందరం స్ట్రీట్ ఫుడ్కి, హోటల్ ఫుడ్కి అలవాటు పడ్డారు ఈరోజు ఎక్కువ మంది జనం. సో ఈ స్ట్రీట్ ఫుడ్, హోటల్ ఫుడ్ మనిషిని ఎంతో అనారోగ్య పాలు చేస్తాం. దాంట్లో వేసే ఆయిల్స్ కానీ వీటన్నిటి కానీ నేను ఈ సందర్భంగా ఏం చూస్తా ఉన్నానంటే, మనకి తెనాల్లో ఈరోజు ఈ గానుగ చక్కదారు నుంచి వచ్చే నూనె తయారు చేసే ఏర్పాటు ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైతే ఈ స్ట్రీట్ ఫుడ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ, అలాగే ఎవరైతే హోటల్స్ మెయింటైన్ చేస్తున్న ఓనర్స్ కానీ,
ఈ నూనెను వాడటానికి ఎక్కువగా విట్లే చేయాలని చెప్పి నా విన్నపం. దీనివల్ల ప్రజల ఆరోగ్యం బాగు చేసిన వాళ్ళు అవుతారు, అలాగే ఆరోగ్యాన్ని మెరుగు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే హోటల్ రంగం, ఎప్పుడైతే స్ట్రీట్ ఫుడ్ రంగం, వీళ్ళు కనుక ఈ ఆయిల్ని వాడటం విట్లే చేశారో టేస్ట్ కూడా మారిద్ది అనేది నా భావన. తప్పకుండా ప్రజలు దీన్ని వాడాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటాం. ఈరోజు చెంచుపేటలో ఈ చెంచుపేట చెందిన రమేష్ అనే ఒక యువకుడు కోల్డ్ వుడ్ ప్రెస్ ఆయిల్ అని పెట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఈ మిషన్ కూడా కోయంబత్తూరులో కొనుక్కొని వచ్చి పెట్టడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. న్యాచురల్గా వస్తూ ఉంటాయి ఈ ఆయిల్స్ మొత్తం కూడా. ఏమి ఈ రోజుల్లో కల్తీ రోజులు ఎక్కువ, ఈ రోజులు ఎక్కువ కల్తీ జరుగుతూ ఉన్న ఆయిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ప్యూర్ ఏవైతే ఉన్నాయో సీడ్స్ వేసేసి ప్యూర్గా తీసే ఆయిల్ చేయటం జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని అందరూ చెప్తూ ఉండటం కూడా జరుగుతుంది, డాక్టర్లు కూడా. కాబట్టి అవకాశం ఉన్న వరకు ఇలాంటి ఆయిల్స్ని ఎక్కువగా వాడి వాళ్ళని యువకులను కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. కల్తీ లేని సొసైటీని కూడా మనం తీర్చిదిద్దిన ఇది కాబట్టి అందరూ కూడా వీటిని ఒకసారి పరిశీలించేసి కాస్త హెల్త్ కేర్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి క్యాన్సర్లు అంటున్నారు, హార్ట్ స్ట్రోక్లు అంటున్నారు, ఎక్కువ మంది హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు అంటున్నారు, బాగానే ఉన్నారు వెంటనే చనిపోయారు అంటున్నారు. సో హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత డబ్బు సంపాదించామో ఎంత ఆస్తి సంపాదించామో అనేది కాదు, హెల్త్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడిప్పుడే దీని మీద కాన్సన్ట్రేషన్ పెరిగి అందరూ కూడా హెల్త్ కేర్కి వాకింగ్ చేయడం ఇట్లా చేస్తూ ఉన్నారు. సో మనం తీసుకునే ఫుడ్ కూడా కల్తీ లేకుండా తీసుకుంటే ఇంకా మంచిది, మన హెల్త్ కూడా మంచిది అయింది. కాబట్టి ఒకసారి ఆసక్తి ఉన్న వాళ్ళంతా ఒకసారి వచ్చి ఇక్కడ పరిశీలించేసి ఆయిల్స్ కానీ ఈ కుర్రను కూడా యువకుడిని కూడా ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. నేను కూడా ఇప్పుడు ఒక ఆయిల్ డబ్బా కూడా తీసుకుంటున్నాను, ఒకసారి అందరు చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మార్నింగ్ స్టార్ ఆయిల్స్ అండ్ మిల్లెట్స్ ఈరోజు ప్రారంభం మన అన్నమత్తుల శివకుమార్ గారి చేతుల మీదుగా జరిగింది. ఇక్కడ ఇది మాది రెండో బ్రాంచ్, ఒకటి ఆల్రెడీ మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నది. అక్కడ అంటే చాలా వరకు ప్రజల నుంచి చాలా స్పందన ఏర్పడటం వల్ల ఇక్కడ రెండో బ్రాంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేము చెక్కగానుగా నూనెలు ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇక్కడ 10 కేజీలు వేరుశనగ తెచ్చుకున్న వాళ్ళకి మినిమం 4 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్తో, కోల్డ్ అంటే ఇవి ఎటువంటి హీటు లేకుండా వేడి అవ్వకుండా నూనె తీసివ్వడం జరుగుతుంది. దానివల్ల ఆయిల్లో ఉన్న పోషక విలువలన్నీ దానిలోనే ఉంటాయి, అది నశించకపోవు. బయట జరిగే కల్తీలు వాటన్నిటి నుంచి దూరం చేసి ఇవి ఎవరైతే కస్టమర్లు వాళ్ళు గింజలు తెచ్చుకుంటారో వాళ్ళ కళ్ళ ముందే నూనె తీవటం జరుగుతుంది. ఇది వాడటం వల్ల గుండె జబ్బులు లాంటివి అనేక రోగాల నుంచి ఇది ఆ బారి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించాలి. అలాగే మా దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మిల్లెట్స్ అన్నీ మా దగ్గర లభిస్తాయి. ఇవన్నీ వాడటం వల్ల ముందు ఎటువంటి రోగాలు లేకుండా వృద్ధులు కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఇలాంటి వాడటం వల్ల హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉండదని మా భావన. ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకుని ఒకసారి దీన్ని చూసి దీని గురించి అసలు ఒక అవగాహనతో ఈ ఆయిల్స్ వాడవలసిందిగా కోరుచున్నాం. ఇది ఒక మంచి పని, అంటే వ్యాపారం కోసం ఏదో సంపాదించాలని కాదు, కానీ ఇది ఒక మంచి పనితో ప్రజలకు అందుబాటులో కొంచెం మంచి చేయాలనే ఆలోచనతో మేము చేస్తున్నాం. ఒకసారి ప్రజలందరూ ఆలకించి మాకు కొంచెం వ్యాపార అభివృద్ధికి సహకరిస్తారని కోరుచున్నాం. ఇవాళ నాకెంతో ఆనందంగా ఉంది. మా స్నేహితుడు అది వరకు మన తెనాల నుంచి ఛానల్లో చూసే ఉంటారు. ఇక్కడ మన రత్న డైస్ ఎదురుగా మన తెనాల నుంచి ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కాత్రవల్లి గారి ఇన్స్పిరేషన్ మీదకు మార్నింగ్ స్టార్ ఆయిల్స్ అని మిల్లర్స్ అని పెట్టారు ఇక్కడ చక్కగానికి నూనెలు. అట్లాగే ఇప్పుడు మన చెంచుపేటలో కూడా ఓపెనింగ్ చేసుకుంటూ సెకండ్ బ్రాంచ్ ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా తను ఇంకా ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసి మాకు ఎంత ఆదరాదరణ అందిస్తున్నట్టు తెనాలి న్యూస్ ఛానల్ వారికి ఎంతో అభినందనీయం. ఈ న్యూస్ ఛానల్ వల్ల ఎక్కడికో ఎక్కడికో వైజాగ్, హైదరాబాదు, రాజమండ్రి, చెన్నై తదు ఒకళ్ళ సాటకి ఈ ఆయిల్స్ని ప్రొడక్ట్ని పంపించడం జరుగుతుంది. కస్టమర్స్, సార్ మేము ఫలానా తెనాలి న్యూస్ ఛానల్లో చూసామండి, అందుకని మేము ఫోన్ చేస్తున్నాము, ఎక్కడ ఏంటంటే మా తెనాలి అనగానే పంపించారని ఆన్లైన్ అమౌంట్ వేసి పంపిస్తున్నారు. ఇవి నిన్న ఈ దీంట్లో చూసి మన హైదరాబాద్ ఎంపీ గారంట కాల్ చేయడం జరిగింది. 40 లీటర్స్ ఆయిల్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మాకు ఇంత
ఎప్పుడు మా అంతా ఉంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా రఘురామయ్య గారికి, వారి అబ్బాయి గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. శబరి వృద్ధాశ్రయంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో రమేష్ అనే ఒక వ్యక్తి మార్నింగ్ స్టార్ ఆయిల్స్ అండ్ మిల్లెట్స్ ఒక షాపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షాప్ గురించి ప్రత్యేకంగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఇది స్వచ్ఛమైన విత్తనాల నుంచి తీసిన నూనె. ఇది రైతులు పండించిన విత్తనాల నుంచి ప్రత్యేకంగా ఏమి కెమికల్స్ ఇంకా ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన ఆయిల్. ఈ స్వచ్ఛమైన ఆయిల్ కొంచెం ఖరీదుగా ఉన్నా మనం ఎందుకు వాడాలి అనే దానికి ఒకటే, మనం హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఆరోగ్యంగా ఉండలేము, కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు కదలలేని పరిస్థితి. దానికన్నా ఇప్పుడు కొంచెం ఖరీదైనా ఈ ఆయిల్ వాడటం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ముందు ముందు కూడా ఎటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఒకసారి ఇక్కడికి వచ్చి పరిశీలించి చూసి ఈ ఆయిల్ వాడవలసిందిగా కోరుతున్నాం. చూశారు కదా శాసనసభ్యులు అన్నాపతని శివకుమార్ గారు ఏం మాట్లాడారు, కేవలం ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం లేనిదే ఎంత డబ్బు సంపాదించినా కానీ నో యూస్. ఆరోగ్యంగా ఉంటే డబ్బు లేకపోయినా ఆరోగ్యంగా ఏ పని చేసుకునైనా బ్రతకొచ్చు. అలా ఆరోగ్యంగా ఉండాలంటే మరి ప్రతి ఒక్కళ్ళు వ్యాయామంతో పాటు కల్తీ లేనటువంటి ప్రతి వస్తువును తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున కల్తీ ఆయిల్స్ వల్ల ప్రతి ఒక్క మానవుడు తన అనారోగ్యంగా అయిపోతా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఈ ఆయిల్స్లో లేనిపోయిన మరి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండేటువంటి ఈ వాడటం వల్ల, ఆయిల్ వాడటం వల్ల వాళ్ళు పూర్తిగా తమ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఈ రోజు కనుక ఒకసారి చూసేటట్టయితే ఉపకాయం అంటే బాగా లావ్ అయిపోయి విపరీతమైన వికృత ఆకారంలో వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే వీళ్ళు ఏది పడితే అది తినేస్తారు. రోడ్ల మీద ఏ బళ్ళ మీద పడితే ఏ నూనె పడితే ఆ నూనెతో తినేయటం, ఒళ్ళు శరీరం పెరిగిపోవటం, కొవ్వు అడ్డం పడటం, హార్ట్ స్ట్రోక్లు అంటాం, ఇలా రకరకాలైనటువంటి జబ్బులకు వాళ్ళు వస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ నూనెల్లో కల్తీ. అందుకే కల్తీ లేనటువంటి ఆయిల్ని మన ముందే తీస్తున్నటువంటి ఈ మార్నింగ్ స్టార్ కనుక ఒకసారి వచ్చేటట్టయితే మూ ముందే ఆ వేరుశనగ కానీ లేకపోతే ఏ నూనె ఆయిల్ అయినా సరే వాళ్ళు మీ కళ్ళ ముందే తీసి మీకు ఆయిల్ ఫ్రెష్గా తీసిస్తారు. కాబట్టి ఆయిల్ వాడటం ఎంతో మంచిదని అటు శివకుమార్ గారు కానీ అట్లాగే త్రిటౌన్ సిఏ గారు కానీ అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది ఏంటంటే మంచి ఆయిల్ వాడుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం మీకు ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ రమేష్ని, ఈ మార్నింగ్ స్టార్ ఆయిల్ అండ్ మినరల్స్ని ప్రతి ఒక్కళ్ళు వాడి మరి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాం. అట్లాగే చాలామంది ఇప్పుడున్నారు మీ షాపుల్లో వాడుతున్నటువంటి అంటే హోటల్స్లో వాడుతున్న మరి తినుబండారాలు రోడ్ల మీద అమ్ముతున్నటువంటి వాళ్ళు తయారు చేస్తున్న ఏదైతే పునుగులు బజ్జీలు ఇట్లాంటి వస్తువులు తయారు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి మంచి నూనె కనుక వాడేటట్టయితే ఆ గానుగ వాని నూనె ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, అలాగే మీరు కూడా ఆరోగ్యమైన సమాజాన్ని తయారు చేయడానికి వీలుగా ఉంటుంది. అంతేగాని ఏ నూనె పడితే ఆ నూనె వారి ఏదో లాభాలు వస్తున్నాయని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు వాడి ఈ ఆరోగ్యం చెడగొట్టద్దు, ప్రజల్ని కాపాడండి, అది కూడా మీ చేతిలోనే ఉంది అని చెప్పి అట్లాగే హోటల్స్ అలాగే తినుబండారాలు అమ్మేటువంటి వాళ్ళని కూడా మరి ఎమ్మెల్యే గారు హెచ్చరించారు. తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఇలాంటి ఆయిలే వాడి వీళ్ళని ప్రోత్సహిస్తారని ఆశిద్దాం. కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య, తెనాలి న్యూస్.